नमस्ते स्टेट जी सिनेमा प्रमोशन्स लो भंगा सिनेमा पोस्टर फ्लेक्सीलनु मोदटि पाटनु प्रकाशं जिल्ला चीरालो आविष्कारं सिनेमा हीरो कम डायरेक्टर कल्लाड साईकृष्ण सिनेमा बृंद सभ्युलु स्थानिक प्रमुखुलु मात्लाडारु शॉपिंग मॉल्स वच्चिन नेपथ्यंलो किराणा दुकाणं सेट्लतो प्रजा संबंधाल आधारंगा ई सिनेमा चित्रीकरिंचिनट्लु चेप्पारु सिनेमा अंदरिकी नच्चुतुंदनि अंदरिकी चेरुवुतुंदनि कूडा अन्नारु सिनेमा को प्रोड्यूसर पी गौतम फाइट मास्टर श्रीनु मेनेजर मणि चीराल रोटरी क्लब अध्यक्षुलु दोगुपर्ति वेंकट सुरेश कार्यदर्शि पोलुदास रामकृष्ण यदनपूडि एएसआई विट्रासाई व्यापार संघ प्रतिनिधुलु कोप्पु रावूरि श्रीनिवासराव प्रसाद कुमारी युवसेन राष्ट्र नायकुलु एर्रवरपु वेंकटराव प्रजापति पद्मशालीय प्रतिनिधि गुद्दंटि राजशेखर పాల్గొన్నారు మరి సినీ పరిశ్రమ అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది ఒక విధంగా చెప్పాలంటే అచ్చుబొమ్మ లాంటిది ఒక సినిమా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మంది మే ప్రయాసం కోసి సినిమా తీస్తే బయటకు వచ్చేసి థియేటర్ నుండి బాగలేదు తర్వాత అనేసరికి ఆ సినిమా నెక్స్ట్ షోకి కలెక్షన్ లేకుండా పోయే పరిస్థితి. నిజంగా సినిమా నిర్మాతలు ఎంతో మంది కూడా యాక్టర్స్ కూడా సినిమాలు తీసి గతంలో నష్టపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు లాక్డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది కాబట్టి మరి ఇప్పుడు సినిమా థియేటర్లన్నీ మూతపడి ఉన్నాయి. మరి చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. సో అందరికీ తెలిసే పదం ఏంటంటే కిరాణా షాపు. సో కిరాణా షాప్ పనిచేసే పర్సన్ ని మనం మన వాడుక భాషలో సేట్ అని పిలుస్తూ ఉంటాం. మన తెలుగు భాషలో మన భారతదేశంలో సేటు అనే పదానికి ఏంటంటే ఒక వ్యాపారస్తుడు. సో ఆ వ్యాపారస్తుడి జీవిత చుట్టూ జరిగే ఒక కథని మేము నమస్తే సేట్ జీ అని ఒక సినిమా తీయడం జరిగింది. సో ఈ సినిమా కథ సారాంశం అంతా ఒక కిరాణా షాప్ నిత్యావసర సరుకులు లభించే కిరాణా షాప్ యొక్క నేటివిటీ తోటి ఈ సినిమా చేయడం జరుగుతుంది. సో ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు చీరాలకు రావడం జరిగింది. సో చీరాల్లో అందరు పెద్దల సమక్షంలో మన వీడియో సాంగ్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి లేదా అప్పుడు ఓటీటీ అవైలబుల్ ఉంటే అప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో థియేటర్లో ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని తెలియట్లేదు. సో ఏదైనా ఏదో ఒక పరంగా అయితే ఖచ్చితంగా సినిమా మీ దగ్గరకు వస్తుంది. మీరు మా సినిమాని చూసి ఆదరించాలి. మా టీం అందరికీ మీ బ్లెసింగ్స్ ఉండాలి. అలానే ఒక కిరాణా షాప్ ఒక వ్యక్తి చేతిలో రోజుకి 50,000 లక్ష రూపాయలు కనపడుతుంది. కానీ ఆ డబ్బులు మాత్రం వాళ్ళే కాదు. ఎందుకోసం అంటే రొటేషన్ మాత్రమే అవుతుంటది. సో దాంట్లో వచ్చే 500,000 రూపాయలు మాత్రమే వాళ్ళ జీవితం. సో మనం చాలా మంది కిరాణా షాప్ చూసేసరికి వీళ్ళు బాగా కిరాణా షాప్ అంటే ఒక సామాజిక వర్గం ఒక కమ్యూనిటీ అని కాదు కుల మతాలకు అతీతం ఇది. ఎందుకంటే ప్రతి వ్యాపారస్తుడు ఒక ఏదో ఒక కులం నుంచి ఏదో ఒక మతం నుంచి పెట్టిన వాళ్ళు తప్ప మనం ఒక పర్టికులర్ గా ఒకళ్ళని చెప్పట్లేదు. సో లాక్డౌన్ లో ఫస్ట్ లాక్డౌన్ అయినా సెకండ్ లాక్డౌన్ అయినా సూపర్ మార్కెట్లు అలాంటివి సర్టెన్ టైమింగ్స్ పెట్టారు. కానీ కిరాణా షాప్ లో మాత్రం ఎల్లప్పుడూ పాలు ఏది కావాలన్నా కూరగాయలు కావాలన్నా చిన్నపిల్లలకి బిస్కెట్స్ కావాలన్నా ఏది కావాలన్నా మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి మనం తెచ్చుకోవడం జరిగింది. సో ఇది అందరు ప్రతి ఒక్కరు గమనించాలి. సో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మీడియా అండ్ డాక్టర్స్ పోలీస్ బృందం ఎలా ఉన్నారో కనపడని శ్రామికులు మన కిరాణా షాప్ వ్యక్తి. సో వాళ్ళందరికీ సెల్యూట్. థ్యాంక్ యూ. మీ మరి చీరాల అనగానే చరిత్రకి ఎక్కిన ఊరు, ప్రకాశం జిల్లాలో చిన్న బొంబాయిగా పేరు గాంచినటువంటి ఊరు. మరి ఇండియా మొత్తం అందరికి నోటెడే. మరి స్వాతంత్రోద్యమంలో పాల్గొని మొట్టమొదటి జైలుకి వెళ్లిన మహిళ మన చీరాల ప్రాంతవాసి. అలాగే ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసిన జీవీజీ కృష్ణమూర్తి గారు మన చీరాల వాసే. అలాగే మూడు రంగుల జాతీయ జెండా పింగళ వెంకయ్య గారు రూపొందించిన పింగళ వెంకయ్య గారు చీరాల వాస్తవుడే. అలాగే చీరాల ప్రాణాల ఉద్యమం జరిగిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో అటువంటి చీరాల ప్రాంతంలో ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి మమ్మల్ని పిలిచి మా చేత ఒక పాట లాంచ్ చేయించిన తల్లాడు సాయికృష్ణ గారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సినిమా మరి మంచి హిట్ అవ్వాలని మరి ప్రతి సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గమే కాదు వ్యాపారం అనేది ఇప్పుడు అన్ని కులాలు మతాలు చేస్తున్నాయి కాబట్టి ఒకరిని ఉద్దేశించిందిగా కాకుండా అందరికీ అనుకూలంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సినిమా మంచి విజయవంతమయ్యి మరి అతను కూడా ఫ్యూచర్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంత కష్టపడి పైకి వచ్చాడో అదేవిధంగా.